అత్యంత ప్రియన వెలుతురందిన వాక్యదాన వీక్షకులకు ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీకు శుభవందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ యొక్క ముఖ్య ఉద్దేశమైంది. మాతో కలిసి ప్రతిదినం మీరు పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి, అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానంశంలో భాగంగా అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి 13 వచనాలు మనం ధ్యానించాలి. ఈ మొదటి నుంచి 13 వచనాలు మనం చూస్తే, ద కమింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి దిగి రావటం మనం చూస్తూ ఉంటాం. దాని గురించి మనం ధ్యానించబోతున్నాం. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ విధంగా శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడి పరిచర్య చేశారు, వాళ్ళు మాట్లాడిన భాషలు, వాటి యొక్క ఉద్దేశం ఏంటి, దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన తర్వాత ఆ భాషల వెనుక ఆయనకున్న దృక్పథం ఏంటనేది మనం చూడబోతున్నాం. మొదటి వచనాన్ని కనుక మనం చూస్తే, పెంతకోస్తాను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరు. నిన్న తరగతిలో మనం చూసాం వాళ్ళందరూ మేడగదిలో కూడుకొని ఉన్నారు. 14 వచనాలు మనం చూస్తున్నాం. 13, 14 చూస్తే ఒక మేడగదిలో 11 మంది, తర్వాత వాళ్ళతో పాటు కొంతమంది 120 మంది మొత్తం అక్కడ కూడుకొని దేవుడు చెప్పిన మాటను బట్టి ఆ వాగ్దానం కోసం, పరిశుద్ధాత్మని కోసం వాళ్ళు కనిపెట్టుకుని ఉంటారు. ఎందుకనంటే పరిశుద్ధాత్మ వారిని ఆవరించినప్పుడు, లేకపోతే పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డప్పుడు భూదిగాంతాల వరకు ఆయన సాక్షులుగా బ్రతుకుతారు అని దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. కాబట్టి శక్తి కలిగి బ్రతకటం కోసం, సాక్ష్యంతో బ్రతకటం కోసం, దేవునికి ఇష్టకరంగా వాళ్ళు బ్రతకాలంటే ధైర్యంగా ఆ సొంత శక్తి సరిపోదు, పరిశుద్ధాత్మ దేవుడు చేత వాళ్ళు నింపబడాలి, మనం కూడా నింపబడాలి. అందుకోసం వాళ్ళు ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమో ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ గ్యాప్లో వాళ్ళు ఎడతెక్కకుండా ప్రార్థన చేస్తున్నారు, ఫెలోషిప్ చేస్తున్నారు. అయితే యూదులకు ఒక పండుగ వచ్చింది. ఆ పండుగ ఏంటంటే పెంతకోస్తు. ఈ పెంతకోస్తు అంటే ఈ మాటకు అర్థం 50 లేకపోతే 50. ఈ 50ని వాళ్ళు పెంతకోస్తు అనే పండుగ అంటారు. ఎందుకోసం ఈ 50 అంటారంటే, ఇది ఇస్రాయేల్ వారి పండుగల్లో ఒక ప్రాముఖ్యమైన పండుగ. దీన్ని వారాల పండుగ అని కూడా అంటారు. లేవీకాండ 23:15-21 మనం చూస్తాం, కోతకాలంలో వచ్చేటటువంటి పండుగ ఇది. అంటే పస్కా పండుగ తర్వాత 50 రోజులకి ఇది వస్తుంది కాబట్టి దీన్ని పెంతకోస్తా అని పిలుస్తారు. అందుకనే దీన్ని 50 అనే పేరుతో వచ్చే విధంగా ఇది పస్కా పండుగ తర్వాత కరెక్ట్గా 50th డేన ఇది వాళ్ళకి సెలబ్రేట్ చేసుకునేటటువంటి పండుగ. ఇది ప్రాముఖ్యమైన పండుగ, కోతకాలంలో వచ్చేటటువంటి పండుగ. కాబట్టి ఆ పండుగ రోజున వాళ్ళు కూడుకున్నప్పుడు అంట, 2వ వచనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఎంట్రీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో చూడండి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. అంటే వాళ్ళు కనిపెట్టుకుంటా కూడుకుంటా ఉన్నప్పుడు అంట, బలమైన గాలి ఒకటి ఆకాశం నుండి అకస్మాత్తుగా సడన్గా ఆ గాలి వచ్చేసింది. గాలి వచ్చేసి ఆ ఇల్లంతా కూడా నిండుకుంది అనమాట. ఏం జరుగుతుందో శిష్యులకు అర్థం కాల. వాళ్ళేమో ప్రార్థనలో కనిపెట్టుకుంటూ కూర్చుంటా ఉన్నారు. అయితే సడన్గా ఈ బలమైన గాలి అప్పటి వరకు నిర్మలంగా ప్రశాంతంగా ఉన్న వాతావరణంలోకి, ఆకాశం నుంచి మిగతా ప్రదేశాలన్నీ బాగానే ఉన్నాయి, వీళ్ళున్న ఆ మేడగది ఆ ఇల్లంతా కూడా ఆ బలమైన గాలితో నింపబడటం వాళ్ళు గమనించారు. అంతేకాదు 3వ వచనం చూస్తే, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. యేసుక్రీస్తు ప్రభువారు దేన్నైతే వాగ్దానం చేశాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళి మీకోసం పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తా, ఆ రోజు కోసం మీరు కనిపెట్టుకోండి, యెరూషలేము నుంచి మీరు వెళ్ళొద్దు అని శిష్యుల్ని హెచ్చరించినప్పుడు వాళ్ళు కనిపెట్టుకున్న ఆ రోజు రానే వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారి నామంలో పంపించబడ్డాడు. బలమైన గాలి లాంటి శబ్దం ఒకటి వచ్చింది, అగ్నిజ్వాలల వంటి నాలుకలుగా విభజించబడి, అంటే పరిశుద్ధాత్మ దేవుని ఎంట్రీకి ఇవన్నీ సూచనలుగా కనపడతా ఉన్నాయి మనకి. అగ్నిజ్వాలల వంటి నాలుకలుగా ఫైర్ వచ్చేసింది అనమాట. నాలుకలుగా విభజించబడి అంటే, ఎప్పుడైనా బైబిల్లో మనం చూస్తే మంటలు, ఫైరింగ్ అనేది దేవుని సన్నిధికి సూచన అని యూదులు అనేక శతాబ్దాల నుంచి గుర్తించారు. మనకి నిర్గమకాండం 3వ 5వ వచనంలో మండుచున్న పొద గురించి మనకు తెలుసు. మోషే గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఒక పొదలోకి దేవుడు ప్రత్యక్షమై అగ్నిలో నుంచి మోషేతో మాట్లాడుతూ ఉంటారు. అప్పటి నుంచి యూదులు ఏమనుకుంటారంటే, ఈ దేవుని సన్నిధికి సూచన ఈ మండుచున్న యొక్క ఫైర్ అనేదని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి దేవుడు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభజించబడి పరిశుద్ధాత్మ దేవుడిగా వారి మీదకి వచ్చినప్పుడు, వ్రాలినప్పుడంట, వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి వాక్శక్తిని అనుగ్రహించే కొలది, ఆ శక్తిని వాళ్ళు పొందుకున్న కొలది ఒకటి జరుగుతున్న ఇన్సిడెంట్ ఏంటంటే, అన్య భాషలతో వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే దీని అర్థం, ఒకవేళ మనం కూడా పరిశుద్ధాత్మతో నింపబడితే, అన్య భాషలతో మాట్లాడితేనే మన పరిశుద్ధాత్మతో నింపబడ్డు, లేకపోతే లేనట్టుగా అనేక మంది దీన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతూ ఉంటారు. అది తప్పుడు బోధన మనం గుర్తించాలి.
భాషలు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటానడానికి నిదర్శనమే, కానీ భాషలు ఒకటే నిదర్శనం కాదు. భాషలు కాక ఇంకా అనేకమైన పనులు ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి చేయించే పనులు. అనేకమైన వరాలు ఉన్నాయి మనకు అనుగ్రహించేవి. ఆత్మవరాలు అనేకం, ప్రవచించటం, పరిచర్య చేయటం, జ్ఞానవచనాలు చెప్పటం, భాషల అర్థాలు చెప్పటం, టీచింగ్స్ ఇవ్వటం, హెచ్చరికలు ఇవ్వటం, ఆదరించటం, విశ్వాసంలో ఉండటం, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చేటటువంటి వరాలే. ఇవన్నీ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉన్నట్టే భాషలో ఒకటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకున్నామంటానికి నిదర్శనం కాదు. ఇక్కడ చూస్తే ఆత్మను పొందామనుటకు పెంతకోస్ దినాన కనిపించిన సూచనలు ముఖ్యమైనవి కావు. ఎందుకంటే తనకిష్టం వచ్చినట్టు దేవుడు సూచనలు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇదే విధంగా నాకు నేను కూడా పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలంటే కుదరదు. అది పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చేటటువంటి ఫస్ట్ ఎంట్రీ, మొట్టమొదటి సంఘటన. మరి అది ఎప్పటికీ అలా జరగదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నాడు, మళ్ళీ నీకు ఆయన అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక గాలి లాంటి ధ్వని పంపించి తర్వాత అగ్ని లాంటి ఆ నాలుగురు విభజించబడి మరలా నీ మీదకి వాలాల్సినంత అవసరం లేదు. అలా చేయడు దేవుడు. ఒకసారి ఆయన భూమి మీదకి వచ్చాడు. యేసుప్రభు చెప్పారు, సదాకాలం యుగ సమాప్తి వరకు ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు. ఇంకా ఆయన మిమ్మల్ని దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా యేసుక్రీస్తు ప్రభువారి సారూప్యతలోనికి మిమ్మల్ని నిలబెట్టేంత మట్టుకి ఆయన మీలోనే ఉండి పనిచేస్తుంటాడు, మిమ్మల్ని విడిచిపెట్టిపోడు. అందుకోసమే ఇటువంటి సూచనలు దేవుడు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అవి అలా సూచనలు జరగాలని ఏ వ్యక్తి కోరుకోకూడదు. అలాగే పెంతకోస్ దినాన కనిపించిన సూచనల కోసం వెతకాలని దేవుడు ఎప్పుడు ఎక్కడ కూడా చెప్పలేదు. అనేక మంది ఏం చేస్తున్నారంటే, నువ్వు రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మరలా నువ్వు కనిపెట్టుకోవాలని అంటారు. ఇది వాక్యానికి విరుద్ధమైన బోధన, మనం గమనించాలి. పేతురు ప్రసంగం చేసినప్పుడు దాదాపు 3000 మంది, 4000 మంది, 5000 మంది రక్షించబడుతున్నారు. రక్షించబడ్డ వాళ్ళు ఆత్మను ఎప్పుడైతే ప్రభువును సంతరక్షకుడు అంగీకరించారో వాళ్ళు వెంటనే పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. అదేవిధంగా మనం ఎఫెసీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కనుక చూస్తే మనకి అక్కడ పరిశుద్ధాత్మను మనం ఎప్పుడు పొందుకుంటాం అనేది కూడా లేఖనంలో దేవుడు రాయించి ఉంచాడు. చూడండి మొదటి అధ్యాయంలో 13వ వచనం, ఎఫెసీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం చూస్తే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. ఎప్పుడు మీరు వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారు? దానికి మీరు ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు? ఎన్ని రోజులు కనిపెట్టుకుని కూర్చున్నారు? ఇట్ ఈస్ నన్ ఆఫ్ బిజినెస్. అది కాదు విషయం అక్కడ. ఎప్పుడైతే నీకు రక్షణ సువార్త దేవుడు నీకు వినిపింపజేశాడు, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు నీ సొంతరక్షకుడు అంగీకరించావో, నువ్వు మారుమనసు పొందినప్పుడే, యేసుక్రీస్తు ప్రభువు నీ సొంతరక్షకుడు అంగీకరించినప్పుడే దేవుడు తన పరిశుద్ధాత్మ చేత నిన్ను నింపాడు. ఇంకా మరలో ఒక పరిశుద్ధాత్మ బాప్తిజం ఉందని ఎవరైనా చెప్తే మీరు నమ్మొద్దు. దాన్ని మీరు కనిపెట్టుకోండి, ఉపవాసం ఉండండి, 40 డేస్ ఉండండి, 50 రోజులు ఉండండి, 2 వారాలు ఉండండి అన్న తప్పుడు బోధనలోకి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే మన శక్తిని బట్టి కాదు మన పరిశుద్ధాత్మ పొందుకునేది, మన యొక్క రిక్వెస్ట్ని బట్టి కాదు మన పరిశుద్ధాత్మ దేవుని పొందుకునేది. మన అవిశ్వాసులకు ఉన్నప్పుడే దేవుడు మనల్ని పాపల నిమిత్తం ఒప్పింపజేసినప్పుడు, మన హృదయం దేవుడు తెలిసినప్పుడు, అప్పుడు దేవుడు యేసుక్రీస్తుని మనం సొంతరక్షకుడిగా అంగీకరించాం. కాబట్టి ఒక అన్బిలీవర్గా నేను ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నా వెలుపుటిని పనిచేశాడు. ఎప్పుడైతే నేను క్రీస్తుని అంగీకరించానో, క్రీస్తు నా హృదయంలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా నా హృదయంలోకి వచ్చి నివాసం ఉన్నాడు. దీనికి నేను చేయాల్సింది ఏం లేదు, ఆయన నాలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను శక్తి కలిగి బ్రతకగలను. నా భక్తిలో శక్తి కనిపిస్తుంది, నా సాక్షిలో శక్తి కనిపిస్తుంది, పరిశుద్ధంగానే బ్రతుకుతాను, నీతి నిమిత్తం ఒప్పింపజేస్తాడు, తీర్పు నాకు గుర్తు చేస్తూ ఉంటాడు, ఆయన కోసం రోషం కలిగి బ్రతికేటట్టుగా చేస్తూ ఉంటాడు, యేసు ప్రభు బోధించిన సంగతులే మళ్ళీ నాకు తిరిగి బోధిస్తూ ఉంటాడు. అంతే తప్ప వీళ్ళు శిష్యులు భాషలతో మాట్లాడారని భాషలు ఒక్కటే సూచనలు కాదు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు భాషలు మాట్లాడటం వెనక ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని 5వ వచనం నుంచి 13వ వచనం మనకి వివరిస్తూ ఉంటుంది. ఎందుకని శిష్యులు ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డప్పుడు టంగ్స్ లేకపోతే భాషలతో ఎందుకని మాట్లాడారంటే, 5వ వచనం చూడండి, ఆ కాలమున ఆకాశం క్రింద నుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురమున్నారు. అంటే ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుంచి వచ్చిన యూదులు, భక్తిగల యూదులు యెరూషలేముకి వచ్చారు. ఆ పర్ణశాల పండుగకో లేకపోతే ఆ పెంతకోస్తు పండుగకో లేకపోతే ఆ యెరూషలేముకి వాళ్ళు సందర్శించడానికి అనేక మంది వచ్చారు. ప్రతి జనాంగం నుంచి వచ్చారు. వాళ్ళు ఏ ఏ దేశాల నుంచి వచ్చారో చూడండి, మనకి ఆ దేశాల యొక్క లిస్ట్ అంతా కూడా 9వ వచనం నుంచి మనకు కనిపిస్తూ ఉంటుంది. పార్దీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపొతామియా, యోధయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, పురుగియా, సంపూలియా, ఐగుప్తు అని దేశముల వారు, తర్వాత కురేని దగ్గర ఉన్న లిబియా ప్రాంతంలో ఎందుకు కాపురమున్న వారు, రోమా నుండి ప్రవాసులకు వచ్చిన వారు, యూదులు, యోధ మత ప్రవిష్ణులు, క్రేతీయులు, అరబీయులు, వీళ్ళందరూ అంటే దాదాపు ఇక్కడ 15 రకాల దేశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ 15 రకాల దేశాలు చూస్తే అవి తూర్పున ప్రస్తుత ఇరాన్ దేశం నుంచి పశ్చిమాన రోమ్ దేశం వరకు వ్యాపించిన దేశాలు. అంటే ఆయా దేశాల్లో ఉన్న భక్తిగల యూదులందరూ వచ్చి యెరూషలేములో ఉన్నారు. యెరూషలేములో ఉన్నప్పుడు వాళ్ళు సొంత భాషల్లో వీళ్ళు మాట్లాడటం వాళ్ళు గమనించారు. చూడండి 6వ వచనం నుంచి, ఈ శబ్దము కలుగుగా జనులు గుంపులుగా కూడొచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడటం విని
కలవరపడిరి. అంటే వీళ్ళు పారదే ఇక్కడ మెసపోటోమి నుంచి వచ్చిన వాళ్ళేమో మెసపోటోమియా భాషలో సువార్త వింటున్నారు, తర్వాత లిబియా ప్రాంతం నుంచి వచ్చిన వారేమో ఆ లిబియా లాంగ్వేజ్లో కొంతమంది మాట్లాడితే ఆ సువార్త వింటున్నారు, తర్వాత క్రేతీయులు అరబీలు ప్రతి జనాంగంలోంచి ప్రతి దేశంలోంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క మాతృభాషలో ఆ యొక్క దేవుని యొక్క సువార్తను వాళ్ళు చెప్పటం విని వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు, కలవరపడుతున్నారు. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ, వీళ్ళేంటి మన మన సొంత భాషలో మాట్లాడుతున్నారు, వీళ్ళు చూస్తూ ఉంటే గల్లీలో కనిపిస్తున్నారు, చేపలు పట్టుకునేవాళ్ళు కదా, మరి వీళ్ళకి మన భాష ఎలా తెలుసు? ఉదాహరణకి మన భారతదేశానికి వేరే దేశం నుంచి ఎవరైనా ఒక అరబ్బు కంట్రీస్ నుంచి ఎవరైనా ఇక్కడికి వచ్చి కూర్చున్నారనుకోండి, మన తెలుగు మన ఇంగ్లీషు మన హిందీ మన తెలుగు వాళ్ళకి రాదు, సంస్కృతం రాదు. ఇప్పుడు వాళ్ళ భాషలో మనం ఇక్కడ సువార్త చెప్తున్నాం అనుకోండి, వాళ్ళకి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఒకళ్ళు మనమే పాలస్తీన్ వెళ్ళిపోయి ఎరుసలేంలో ఉన్నామనుకోండి, వాళ్ళు తెలుగులో సువార్త చెప్తూ ఉంటే పేతురు మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఎందుకని, పేతురు భారతదేశానికి చెందినవాడు కాదు, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి చెందినవాడు కాదు, కాబట్టి మన తెలుగు లాంగ్వేజ్ రాని పేతురు ఎలా తెలుగులో సువార్త చెప్తున్నాడు అనేది మనం ఆశ్చర్యపోతుంటాం. అదేవిధంగా వాళ్ళు కలవరపడ్డారు, భయకంపితులైపోయారు, విభ్రాంతులు చూస్తూ ఉన్నారు. ఏంటి వీళ్ళు మన సొంత భాషలో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారంటే పిచ్చి పిచ్చి మాటలే మాట్లాడలేదు అక్కడ వాళ్ళు, అర్థం పర్థం లేని మాటలే మాట్లాడలే. చూడండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళ సొంత భాషలో మాట్లాడటం చూసి వీళ్ళు విభ్రాంతినుంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరు గల్లీలు కారా, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామేమి, ఇదేమి అని వాళ్ళు కలవరపడుతూ ఉంటే, వాళ్ళ సొంత భాషలో సువార్త చెప్తూ ఉంటే వాళ్ళు కొంతమంది అనేక మంది యేసుక్రీస్తు ప్రభువును సురక్షితంగా అంగీకరించినట్టుగా మనం అధ్యాయం చివరిలో మనం చూస్తూ ఉంటాం. అంటే వీళ్ళు ఏ మాటలు పెడితే ఆ మాటలు మాట్లాడలేదు కాదులే కానీ వాళ్ళు సువార్తను వాళ్ళ భాషల్లో లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు. అంటే భాషల గురించి కొంత వివరణ కనుక మనం చూస్తే మనకి, అంటే వీళ్ళు మాట్లాడిన మాటలు కనుక మనం చూస్తే అవి ఆల్రెడీ ఈ భూమి మీద ఎగ్జిస్ట్ అయిన భాషలు. అంటే ఈ భాషలు ఏ జాతికి తెలియని భాషలు కాదు. అంటే పేతురు మిగతా అపోస్తులు మాట్లాడిన మాటలు, ఆ 120 మంది మాట్లాడిన మాటలు ఏ జాతికి తెలియని కొత్త భాష కాదు. ఆల్రెడీ ఈ భూమి మీద ఎగ్జిస్ట్ అయినటువంటి ఏదో ఒక భాష వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదో ఒక భాష అంటే అక్కడికి వచ్చిన 15 దేశస్తులకి సంబంధించిన భాష వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఎవరికీ తెలియని ఒక దేవదూత భాష, ఎవరికూ తెలియని ఏదో ఒక కొన్ని ఉచ్చారణలో కొన్ని ప్రొనౌన్సియేషన్స్ వాళ్ళు చెప్పట్లా. వాళ్ళు పలికే మాట స్పష్టంగా ఈ భూమి మీద ఆ 15 దేశాల్లో ఏదో ఒక వ్యక్తికి సంబంధించిన భాషే మాట్లాడుతున్నారు, కానీ లేని వ్యక్తి యొక్క భాష వాళ్ళు మాట్లాడలేదు. ఇది మొట్టమొదటి విషయం మనం గమనించాలి. రెండో విషయాన్ని మనం చూస్తే వాళ్ళు భాషలు మాట్లాడిన దాంట్లో ఆ భాషలు మాట్లాడుతున్న శిష్యులకు కూడా వాటి గురించి అర్థం తెలియకపోవచ్చు. అక్కడ పేతురు కానీ మిగతా వాళ్ళకి కానీ వాటి యొక్క మీనింగ్ తెలియకపోవచ్చులే, కానీ అవసరాన్ని బట్టి దేవుడు అటువంటి కృప వాళ్ళకు అనుగ్రహించి వినేవారికి అర్థమయ్యేలాగా చేస్తున్నాడు. అంతే తప్ప ఎవరికి ఉపయోగం లేకుండా అక్కడ ఏ మాట పడితే ఆ మాట వాళ్ళు మాట్లాడలేదు, కాబట్టి వినేవాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఇది నా లాంగ్వేజ్, ఇది నా లోకల్ లాంగ్వేజ్, మన భాషతో మన సొంత భాషతో వీళ్ళు మాట్లాడుతున్నారు ఏంటి అంటే వీళ్ళు వాళ్ళ భాషల్ని ఐడెంటిఫై చేశారు. అంటే ఐడెంటిఫై అయిన భాషలే కానీ ఐడెంటిఫై అవ్వని ఏదో ఒక వింత భాష వాళ్ళు, వింత ఉచ్చారణ వింత ప్రొనౌన్సియేషన్ వాళ్ళు చేయట్లేదు అన్న సంగతి గమనించాలి. నేటి దినాల్లో భాషలతో మాట్లాడుతూ ఉంటే మన ముందు వీటిని మనం ప్రశ్నించాలి, భాషలు దేవుడిచ్చిన ఉద్దేశం ఏంటి, కానీ వాళ్ళు అక్కడ చేస్తున్నది ఏంటి, ఆ దేవుడిచ్చిన ఉద్దేశాన్ని వాళ్ళు పక్కన పడేసి వాళ్ళని వాళ్ళు హెచ్చించుకోవడం కోసం, వాళ్ళు మహింపరచుకోవడం కోసం, వాళ్ళు ఏదో ప్రత్యేకమైన వాళ్ళుగా మనకి కనిపించడం కోసమో వాళ్ళు భక్తి పరుగులాగా మన ముందు యాక్షన్ చేసుకుంటూ కొన్ని ఉచ్చరణలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ ఉచ్చరణలు లేవు, వాళ్ళు మాట్లాడిన మాట ఆ దేశాలకు సంబంధించిన మాట, అంతే తప్ప ఏ జాతికి సంబంధించిన మాటలు వాళ్ళు మాట్లాడలేదు. వాటిని విన్నవాళ్ళు అర్థం చేసుకున్నారు. ఏం అర్థం చేసుకున్నారు? ది అండర్స్టాండ్ ద గాస్పల్. అయ్యలారా రక్షణ పొందడానికి మేము ఏం చేయాలి? చివరిలో వాళ్ళు అడిగారు, రక్షణ మీరు రక్షణ గురించి చెప్తున్నారు, సిలువు గురించి చెప్తున్నారు, యేసుక్రీస్తు గురించి చెప్తున్నారు కదా, మేమేం చేయాలి రక్షణ పొందడానికి? నిజంగా మీరు ప్రకటించే దేవుడు నిజమైన దేవుడు, ఎందుకనంటే మీకు రాని భాష మా భాషతో మీరు సువార్త చెప్తున్నారు. ఇంతకంటే నిశ్చయత ఏం కావాలి మాకు? మీ దేవుడు గొప్పోడు. అంటే ది అండర్స్టాండ్ ద గాస్పల్, ది అండర్స్టాండ్ ద క్రాస్ వర్క్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సిలువు కార్యాన్ని, క్రీస్తు యొక్క సువార్తను వాళ్ళు అర్థం చేసుకున్నారు. అంటే ఏ జాతికి తెలియనటువంటి ఒక కొత్త భాష మాట్లాడలేదు, ఆల్రెడీ భూమి మీద ఎగ్జిస్ట్ అయిన భాష అది, ఆ 15 దేశస్తుల్లో ఏదో ఒక దేశానికి ఏదో ఒక వ్యక్తికి సంబంధించిన భాషనే వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు వింత భాషను అయితే మాట్లాడలేదు అన్న సంగతి మనం గమనించాలి. తర్వాత వాటి మాట్లాడుతున్న విషయం వాళ్ళకి అర్థం కాకపోవచ్చేమో, కానీ శిష్యులకి విన్నవారికి మాత్రం అర్థమవుతుంది. ఉదాహరణకి ఒక మిషనరీ మనకి ఎలిజబెత్ ఈలియట్ అని ఒక స్త్రీ ఉంది, తను ప్రముఖ రచయితని. తన భర్త వేరే దేశానికి మిషనరీకి వెళితే కొంతమంది ఆయన్ని చంపేస్తారు, వాళ్ళ దేశం మధ్యలోకి వెళ్ళిపోయి వాళ్ళకే మళ్ళీ తను సువార్త ప్రకటించాలని తీర్మానం చేసుకొని ఆ దేశం వెళుతుంది. వెళితే తనకి ఆ లాంగ్వేజ్ రాదు, ఆ భాష రాకపోతే ఒక వ్యక్తిని ట్రాన్స్లేషన్ పెట్టుకుంటుంది, కానీ ఆ వ్యక్తి అన్యుడు,
అన్బిలీవరు. కాకపోతే ఈవిడి భాష అక్కడ ఉన్న లోకల్ భాష అతను తెలుసు కాబట్టి అతను ఒక ట్రాన్స్లేషన్ పెట్టుకొని వక్తకి మాట్లాడటానికి తను ప్రసంగం చేస్తుంటే అతను వ్యంగ్యంగా అబద్ధం చెప్తూ ఉంటాడు. యేసుక్రీస్తుని మీరు నమ్మండి అని తను ప్రకటిస్తే మీరు యేసుక్రీస్తుని నమ్మకూడదు అని వాళ్ళకి వక్రీకరించి వాళ్ళ భాషలో చెప్తూ ఉంటాడు. ఆ సంగతి ఇంకా తెలియదు కానీ అక్కడ ఉన్నవాళ్ళు గేలు చేస్తా నవ్వుతూ ఉంటే తనకు అర్థమవుతుంది అతను తప్పు బోధిస్తున్నాడని. కాబట్టి దేవుణ్ణి అడుగుతుంది, ప్రభువా మరి వాళ్ళు ఇట్లా వక్రీకరిస్తున్నారు, ఈరోజు నేను ట్రాన్స్లేటర్ని పెట్టుకోను, నెక్స్ట్ రేపు మాట్లాడేటప్పుడు నేనే నిలబడి మాట్లాడతాను, నాకు ఆ కృపనిమ్మని అడిగినప్పుడు ఆ స్త్రీ ఆ రోజు వెళ్ళి నిలబడి వాళ్ళకి ఆ లోకల్ లాంగ్వేజ్లో వాళ్ళకి ప్రసంగం చేయటం మనం చూస్తాం. తను రాసిన పుస్తకంలో ఆ ప్రసంగాన్ని విన్న వాళ్ళు అనేకులు క్రీస్తుని అంగీకరిస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడు అవసరాన్ని బట్టి ఆ నీటిని బట్టి ఆ గిఫ్ట్ ఆమెకి ఇస్తాడు, వాళ్ళకి ఇస్తాడు. ఎందుకంటే భాషలు లేవని అంటలేదు, ఉన్నాయి, ఉద్దేశం మాత్రం మనం గమనించాలి. ఆల్రెడీ లోకల్ లాంగ్వేజ్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఈ భూమి మీద ఉన్న భాషనే దేవుడు ఆ భాషతోనే మాట్లాడతాడు, కానీ కొత్త దేవదూతల భాషను ఇంకొక భాషను దేవుడు ఒక వ్యక్తికి అనుగ్రహించడు. ఆ స్త్రీ తెలియదు వాస్తవానికి, తను ఆ లోకల్ లాంగ్వేజ్ తెలియదు ఎలిజబెత్ తెలియట్కి, కానీ తనకు తెలియదు కానీ వినేవారికి మాత్రం అర్థమవుతుంది. కాబట్టి అక్కడ దేవుని వాళ్ళు చూస్తున్నారు, సువార్తను అర్థం చేసుకుంటున్నారు, అనేక మంది మారు మనసు పొందుతున్నారు. ఈ రోజుల్లో భాషలు మాట్లాడుతున్న వారు అనేక మంది పరిశుద్ధాత్మను పొందుకున్నాం, మేము భాషలు మాట్లాడుతున్నాం అంటున్నారు. నీ భాషల వల్ల ఎవరన్నా రక్షించబడుతున్నారా? నీ భాషల వల్ల ఎవరన్నా ప్రభు దగ్గరకు వస్తున్నారా? దేనికోసం ఈ భాషలు? చూడండి, ఈ భాషలు వెనక కొంత మనం సందర్భం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీని గురించి మనం చూడాలి. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయాన్ని మనం ఖచ్చితంగా ధ్యానించాలి. కొరింథీయుల రాసిన పత్రిక మొదటి పత్రిక 14వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే కొన్ని రిఫరెన్స్లు మనం వాస్తవానికి అధ్యాయం అంతా మనం చదువుకోవాలి, కానీ కొన్ని కొన్ని రిఫరెన్స్లు మనం చూపిస్తూ ఉంటాం, సమయం ఉండదు కాబట్టి. 14వ అధ్యాయంలో 2-4 వచనాలు కనుక నేను చూస్తే, ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. అంటే భాషలతో మాట్లాడేవాడిని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అతను దేవుడితో మాట్లాడుతున్నాడు. 4వ వచనం చూస్తే, భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుని కానీ ప్రవచించేవాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు. రెండు డిఫరెన్స్ అనమాట, ప్రవచించే వ్యక్తికి అంటే వాక్యాన్ని చెప్పే వ్యక్తికి, భాషలతో మాట్లాడే వ్యక్తికి. ఈ వాక్యాన్ని చెప్పే వ్యక్తి భాషలతో మాట్లాడే వ్యక్తికి ఈ పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ వరాలే. ఇందుట్లో ఏది తక్కువ ఏది ఎక్కువ అని లేదు, రెండు ఒకటే. దేవుడు అవసరాన్ని బట్టి కొంతమందికి ఆ నీటిని బట్టి ఇస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ అపోస్తలైన పౌలు ఏమన్నాడంటే, ఈ భాషల వరం అనేది భాషలు మాట్లాడే వ్యక్తి పర్సనల్, అది ఫస్ట్. అతను దేవునితో మాట్లాడుతున్నాడు. రెండు, అతను భాషలతో మాట్లాడుతున్నప్పుడు 4వ వచనం మనం చూస్తున్నాం, తనకే క్షేమాభివృద్ధి కలుగుతుంది. అంటే ఇట్ ఈజ్ పర్సనల్, నువ్వు మాట్లాడే భాషల వల్ల ఇతరులకు ఉపయోగం ఉండట్లేదు అనేది మొదటి విషయం తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఉపయోగం? నీ భాష అతను అర్థం చేసుకుంటే అప్పుడు తనకు ఉపయోగం. తనకు అర్థం కాని భాషలో నువ్వు అతని ముందు మాట్లాడుతూ ఉంటే ఉపయోగం ఉంది. చెవిటోడి ముందు శంఖ ఊదినట్టు అని ఒక సామెత ఉంటుంది తెలుగులో. ఆ విధంగా నాకు తెలుగు వచ్చు కానీ నువ్వేదో అరామీయ భాషలో మాట్లాడుతూ ఉంటే నా ముందు, నువ్వు మాట్లాడే అరామీయ భాషలో నాకు ఉపయోగం ఏంటి? ఒకవేళ దేవుడు నీకు పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహిస్తే, టంగ్స్ ఇస్తే, భాషలు వరమిస్తే, నాకు తెలిసిన తెలుగులో నువ్వు మాట్లాడతావు కదా. నీకు తెలుగు రానప్పటికీ దేవుడు నీకు ఆ వరం ఇచ్చాడు, ఆ వరం ఇచ్చిన దానికి నువ్వు తెలుగులో నాకు సువార్త చెప్తావు అంతే తప్ప అరామీ భాషలోనూ హిబ్రూ భాషలోనూ నువ్వు మాట్లాడితే నాకు ఉపయోగం ఉంది. అలా దేవుడు చెయ్యడు. కాబట్టి ఒకవేళ నీకు నిజంగా అరామీ భాష దేవుడు నీకు ఇస్తే మంచిదే, అది నీ వరకే, ఇట్ ఈజ్ యువర్ పర్సనల్, నీకే క్షేమాభివృద్ధి, అది మంచిదే, నీకు ఇచ్చాడు, ప్రైజ్ గాడ్. బట్ అది నీకు నీ పర్సనల్కి సంబంధించిందే కానీ, నీ వ్యక్తిగతమే కానీ, అది సంఘంగా బయటకు వచ్చి నువ్వు హడావుడి చేయాల్సిన పని లేదు. నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడితో మాట్లాడు, దేవదూతలతో మాట్లాడు, నీకు దేవునికి సహవాసం పెరుగుతుంది. బట్ బయటకు వచ్చి నీ యొక్క వాక్చాతుర్యాన్ని ఇక్కడ ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ప్రదర్శిస్తే నాకు అర్థం అవ్వాలి, అది అర్థం కానప్పుడు నువ్వు నా ముందు మాట్లాడటం అర్థం ఏంటి? గమనించాలి. రెండవ కారణాన్ని మనం చూస్తే 13వ వచనం చూద్దాం, భాషతో మాట్లాడేవాడు అర్థం చెప్పుట శక్తి కలుగుటకై ప్రార్థన చేయాలి. కాబట్టి ఎవరైనా భాషలతో మాట్లాడుతుంటే గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ప్రాముఖ్యమైన సంగతి, ఆ భాషలు అర్థం చెప్పే శక్తి కోసం కూడా ప్రార్థన చేయాలి. ఒకవేళ నీకు ఆ శక్తి తెలియకపోతే, నీకు ఆ భాషలు అర్థం తెలియకపోతే, యు ప్రిఫర్ ఇట్. దేవుడు ఖచ్చితంగా నీకు ఆ భాషలో అర్థం చేసుకునే శక్తి నీకు ఇస్తాడు. అర్థం చేసుకునే శక్తి ఉంచేంత మట్టుకు ప్రార్థన చేయాలి. ఎందుకోసం అంటే, నువ్వు భాషలతో మాట్లాడుతున్నావు, ఒక అవిశ్వాసి లోపలికి వచ్చాడు, నువ్వు మాట్లాడే భాషల వల్ల అతనికి ఉపయోగం ఏంటి? వాక్యం చెప్తే తను అర్థం చేసుకుంటాడు, కానీ నువ్వేదో వేరే వేరే భాషల్లో మాట్లాడుతున్నావు, నీకు భాషలు లేవని నేను చెప్పట్లేదు, బట్ అక్కడ నువ్వు భాషలు మాట్లాడటం వల్ల ఉపయోగం ఏముంది? అతనికి ఎట్లా కనిపిస్తుంది? ఇది ఒక భయంకరమైన ఒక పిచ్చివాగులాగా కనిపిస్తూ ఉంటుంది. దేవుడు అల్లరి కర్త కాడు కదా. అటువంటప్పుడు నీ భాషల వరం అనేది పర్సనలే, దాని అర్థం నీకు తెలియనప్పుడు సైలెంట్గా ఉండాలి, అది నువ్వు బయట మాట్లాడకూడదు. అర్థం తెలిసేంత మట్టుకు నువ్వు ప్రార్థనలో గడపాలి. అర్థం నీకు తెలిస్తే వచ్చి, ఇదిగో నేను భాషలతో మాట్లాడా, దీని అర్థం ఏంటంటే ఇదని నువ్వు చెప్పాలి. కొంచెం మనం ముందుకు వెళ్దాం. ఇదే 14వ అధ్యాయం 22వ వచనం చూస్తే, కాబట్టి భాషలు విశ్వాసులు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నాయి. ప్రవచించుట అవిశ్వాసులు కాదు విశ్వాసులకే సూచన ఉన్నాయి. అంటే భాషల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, భాషలు, టంగ్స్ ఈజ్ ఇండికేషన్ ఫర్ ద
అన్బిలీవర్స్ టంగ్స్ ఫర్ ద అన్బిలీవర్స్ భాష ఎవరి కోసం అంటే అవిశ్వాసుల కోసం. మరి నువ్వు సంఘంలో ఎందుకు మాట్లాడుతున్నావు? విశ్వాసుల మధ్య నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు భాషలో? ఇక్కడ మన మాటలు మనం కాంటెక్స్ట్లో చూస్తే పరిశుద్ధాత్మ శక్తి చేత అపోస్తులు నింపబడ్డప్పుడు, మిగతా శిష్యులు నింపబడ్డప్పుడు వాళ్ళు వాళ్ళ వాళ్ళ భాషల్లో సొంత భాషలో వాళ్ళు మాట్లాడారు. సొంత భాషలో మాట్లాడారు అంటే అక్కడ వచ్చిన అవిశ్వాసులు సువార్త చేత ఒప్పించబడి అయ్యలారా మీరు రక్షించబడటానికి ఏం చేయాలి అంటే వాళ్ళు అన్బిలీవర్స్గా వచ్చారు. ఇప్పుడు వాక్యాన్ని అర్థం చేసుకొని వీళ్ళ భాష ద్వారా వాళ్ళు ప్రభువుని రక్షకుడికి అంగీకరించారు. కాబట్టి భాషలు విశ్వాసుల మధ్యలో కాదు, నువ్వు మాట్లాడాల్సింది అవిశ్వాసుల కోసం దేవుడు ఇచ్చాడు. ఇందాక నేను చెప్పిన ఎలిజబెత్ తేలియట్ స్టోరీలో కూడా వాళ్ళ అవిశ్వాసులకి సువార్త అర్థం అవడానికి తను దేవుడిని అడిగింది, అయ్యా వీళ్ళ లాంగ్వేజ్ నాకు కావాలి, నాకు తెలియకపోయినా పర్లేదు నేను మాట్లాడేది, బట్ వీళ్ళు అర్థం చేసుకోవాలి నీ వాక్యాన్ని. దేవుడు ఆ కృపను తనకి ఇచ్చాడు. అవసరాన్ని బట్టి నీకు ఇస్తాడు, కానీ నువ్వేదో గొప్పగా లేకపోతే నీ డాంబికాన్ని ప్రదర్శించుకోవటానికి నీ యొక్క భక్తిని ప్రదర్శించుకోవటానికి దేవుడు నీకు భాషల వరాన్ని ఇవ్వలేదు. భాషల అర్థం తెలియకపోతే దాన్ని చెప్పే శక్తి కోసం నువ్వు ప్రార్థన చేసుకుని దేవుడిని అడగాలి, దేవుడు దాన్ని రివీల్ చేస్తాడు. నాలుగో కారణాన్ని చూస్తే 27 వచనం చూడండి, భాషతో ఎప్పుడు ఎవడైనాను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ముగ్గురికి మించకుండా వంతులు చొప్పున మాట్లాడాలి, ఒకడు అర్థం చెప్పాలి. ఎంత ప్రాసెస్ ఉందో చూడండి. ఒట్టిగా భాషలు మాట్లాడుతున్నాం వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళని మనం చూడాల్సిన పని లేదు. భాషలు లేవో నేను అంటలేదు, దయచేసి నన్ను అర్థం చేసుకోండి, భాషలు ఉన్నాయి బట్ వాటి ఉద్దేశం ఏంటి? పేతురు భాషలతో మాట్లాడినప్పుడు ఏం జరిగింది? వారి సొంత భాషలో సువార్త చెప్పాడు. మరి వీళ్ళు భాషలతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఇద్దరు లేకపోతే ముగ్గురు మ్యాక్సిమం, టూ లేకపోతే త్రీ మ్యాక్సిమం, అది ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి. ఇప్పుడు ఈరోజు నేను భాషతో మాట్లాడుతున్నా, మిగతా వ్యక్తులు సైలెంట్ కూర్చోవాలి, మిగతా వ్యక్తులు సైలెంట్ కూర్చొని నా మాట్లాడటం అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడాలి. నేను మాట్లాడిన దానికి నేనైనా అర్థం లేకపోతే అర్థం చెప్పేవాళ్ళని ఇక్కడ ఉండాలి. అర్థం భాషలతో మాట్లాడే వరం నాకు ఎలా ఇచ్చాడో ఆ భాషల యొక్క అర్థం చెప్పే వరం కూడా ఏదో ఒక వ్యక్తికి ఇస్తాడు, నాకు కూడా దేవుడు ఇస్తాడు అడిగితే. కాబట్టి ఆ వ్యక్తి ఉన్నప్పుడు నేను మాట్లాడాలి, నేను మాట్లాడేదాన్ని తను ట్రాన్స్లేషన్ చేసి చెప్తూ ఉంటాడు, మిగతా వాళ్ళు సైలెంట్గా వినాలి. నేను మాట్లాడటం అయిపోయింది, ఇంకొక వ్యక్తి మాట్లాడాలి. ఇట్లా క్రమంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇద్దరు ముగ్గురికి మెచ్చకుండా మాట్లాడినప్పుడు వినేవాళ్ళకి అర్థమవుతుంది, అప్పుడు వాళ్ళు దేవుణ్ణి రక్షకుడికి అంగీకరిస్తారు, మరింత ఎక్కువగా ఆత్మీయతలో ఎదుగుతూ ఉంటారు. ఇవేమీ పని లేకుండా దేవుడు నాకు నా మీదకి వచ్చేసాడు, ఇప్పుడు నేను చెప్పాల్సిందే. ఈరోజు చెప్పకపోతే వాళ్ళు ఈ వరుస క్రమంలో నేను ఒక 20 నిమిషాలు మాట్లాడాను, టైం అయిపోయింది వెళ్ళారు, ఇంకొక వ్యక్తికి దేవుడు ఏదో బయలుపరిచాడు భాషలో మాట్లాడటానికి, ఆ వ్యక్తి నెక్స్ట్ వీక్ మాట్లాడవచ్చు లేకపోతే రేపు మాట్లాడవచ్చు. ఇది వచ్చి వెళ్ళిపోయేది కాదు, ఇప్పుడే వచ్చేసి ఇప్పుడే వెళ్ళిపోయింది అంటానికి కాదు. నీలోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు, యుగ సమాప్తి వరకు నీతోనే ఉంటాడు, నిన్ను విడిచిపెట్టుకోడు. కాబట్టి భాషలతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళు ఏదేదో పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడుతూ ఉంటే అది భాషలు కాదు, వాళ్ళు ఏదో భయంకరమైన దురుద్దేశంతో వాళ్ళు ఏదో ఒక కోడిని వాళ్ళు ఉచ్చరిస్తూ ఉన్నారు. కక్క బక్క కక్క అంటే దాని అర్థమేముంది? దాన్ని భాషలోనే ఎలా అంటాం? వాళ్ళనే ఆ ప్రొనౌన్సియేషన్ ఉచ్చారణ ఈ భూమి మీద ఉన్న భాషలతో ఏదన్నా భాషతో మ్యాచ్ అవుతుందా? లేదు అక్కడ ఉన్న 30-40 మంది సంఘ 30-40 మంది మధ్యలో ఎవరికైనా మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ కానప్పుడు అది దేవుడిచ్చే భాష కాదు, అది సాతానిచ్చే భాష. వాళ్ళ సాతాను సంబంధాలుగా మనం గుర్తించాలి. బైబుల్ ఎవరన్నా అట్లా మాట్లాడారా? వాళ్ళ వాళ్ళ స్వభాషతో వాళ్ళు మాట్లాడారు ఆత్మచేత నింపబడ్డప్పుడు. ఇక్కడ 14వ అధ్యాయం మనం చూస్తే క్రమంగా ఒకరి తర్వాత ఒకళ్ళు అర్థం చెప్పేవాళ్ళు ఉండాలి, చెప్పేవాళ్ళు లేకపోతే నువ్వు అర్థం చెప్పాలి, ఎవరో లేకపోతే నువ్వు నోరు మూసుకొని ఉండాలి. వ్యక్తిగతంగా నువ్వు దేవునితో మాట్లాడుకో, అది నీకు క్షేమాభివృద్ధి, ఇతరులకు క్షేమాభివృద్ధి కాదు. ఇతరులకు ఎప్పుడు క్షేమాభివృద్ధి అంటే వాళ్ళు కూడా నీ భాషను అర్థం చేసుకోవాలి, వాళ్ళు కూడా నీ యొక్క ఉచ్చారణ అర్థం చేసుకొని దేవుని సువార్తను వాళ్ళు విని అంగీకరిస్తారు అప్పుడు. కాబట్టి మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు పర్సనల్, అతను క్షేమాభివృద్ధి. రెండు, అవిశ్వాసుల సూచన. అంతే తప్ప విశ్వాసుల మధ్యలో నువ్వు భాషలతో మాట్లాడిన పని లేదు, ఒకవేళ మాట్లాడాలనుకుంటే దాని అర్థం చెప్పాలి. అవిశ్వాసులకే సూచన కానీ విశ్వాసుల సూచన కాదు. మరి నువ్వు విశ్వాసుల మధ్యలో ఎందుకని దీన్ని ప్రదర్శిస్తూ ఉన్నావు, వాటి వెనుక ఉద్దేశం ఏంటనేది గమనించాలి. అవిశ్వాసుల కోసం భాషలు, వాటి అర్థాన్ని చెప్పాలి, ఒకరి తర్వాత ఒకటి మాట్లాడాలి, వాళ్ళు కూడా అర్థం చెప్పాలి. ఇప్పుడు భాషలతో మాట్లాడటం విన్నవారు ఏం చేశారు చూడండి. త్వర త్వరగా చూస్తే మనకి అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయం మనం ఉన్నాం. ఎప్పుడైతే పేతురు మిగతా వాళ్ళు భాషలతో మాట్లాడటం విన్నారో విన్నవారు మొదటగా కలవరపడ్డారంట. 6వ వచనంలో ఆ శబ్దం కలగల జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడ్డారు. 7వ వచనం చూస్తే ఆశ్చర్యంతో నిండిపోయారు. 12వ వచనం చూస్తే విస్తుపోయారు, కలవరపడ్డారు, విభ్రాంతిని ఉందారు, ఆశ్చర్యపోయారు, స్థానులే చూస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ పాపస్థితి వాళ్ళకి అర్థమైంది, సువార్త వాళ్ళకి అర్థమైంది, పశ్చాత్తాపం వాళ్ళ హృదయంలో కలిగింది. కాబట్టి సువార్త చేత వాళ్ళు సంధించబడ్డారు, పశ్చాత్తాపం పెళ్లిబీకింది, పాపం ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ స్వభాషలో గాస్పల్ వాళ్ళకి అందుతుంది. ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలా? అయితే దీన్ని పిచ్చి పిచ్చి మాట్లాడాలని కొంతమంది అనుకున్నారు. అక్కడ వీళ్ళు మద్యం తాగారు, పొద్దున్నే
మత్తులో ఇచ్చారు అని కొంతమంది అనుకున్నారు. అప్పుడు పేతురు నిలబడి, ఇది మద్యం తాగినోళ్ళు వచ్చిన మాటలు కాదు, దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని కార్యం. కారణం ఏంటంటే ఇది అనేక మంది క్రీస్తుని అంగీకరిస్తున్నారు. సువార్త భూదిగాంతాల మట్టుకు వెళుతుంది, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డప్పుడు కలవరపడ్డారు, విభ్రాంతిని ఉందారు, ఆశ్చర్యపోయారు. మన పరిస్థితి వీళ్ళకి ఎలా తెలిసింది? కాబట్టి యేసుక్రీస్తుని యొక్క సువార్తను మనం వెదజల్లే క్రమంలో పాపులైన అనేక మంది క్రీస్తు దగ్గరికి ఆకర్షించబడుతున్నప్పుడు దేవుడు సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, అక్కడ నీటిని బట్టి దేవుడు నీకు భాషల వరాన్ని ఇస్తాడు. నీటి లేకపోతే ఆ వరం వల్ల ఉపయోగమైంది. మాట్లాడే వాళ్ళు అందరూ తెలుగు, ఇక్కడ తెలుగు ప్రజల మధ్యలో నువ్వు సేవ చేస్తున్నావు, బట్ నీకు టంగ్స్ ఎందుకు లేదు? నీకు భాషల వరం ఇచ్చాడు తెలుగు భాషల మధ్యలో మాట్లాడుతున్నప్పటికీ. ఇది నీకు పర్సనల్, నీ వ్యక్తిగతం. ఇది ఇందా మనం చదువుకున్నాం, ఇది నీ వ్యక్తిగతం. నువ్వు దేవునికితో మాట్లాడు పర్సనల్గా, నీకు క్షేమాభివృద్ధి, నువ్వింకా ఆత్మీయంగా ఎదుగుతావు, దేవునితో నీ సహవాసం పెరుగుతుంది. బట్ నీవు వచ్చి ఈ సంఘస్థుల మధ్యలో నీ భాషల పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటే ఉపయోగమే ఉంది. అనితర సాధుడు విలియం కేరీ గురించి మనకు తెలుసు. ఇండియాకు వచ్చి మిషనరీగా అనేక భాషలకు బైబుల్ తర్జుమా చేశాడు, ఎన్నో భాషలు నేర్చుకున్నాడు, సంస్కృతం కూడా నేర్చుకున్నాడు. ఏదో ఫారిన్ కంట్రీస్ వచ్చిన ఒక మిషనరీ, తనకు దేవుడు ఆ భాషల వరాన్ని ఇచ్చాడు. రకరకాల భాషల్లోకి రైటింగ్స్ రాయటం కూర్చున్నాడు. బహుభాష కోవిదు అని తనకు పేరు పెట్టారు. అది తన సొంత జ్ఞానాన్ని బట్టి వచ్చింది కాదు, దానివల్ల ప్రభుకి మహిమ కలిగింది, అనేక మందికి సువార్త చెప్పగలిగాడు. మన చేతుల్లోకి బైబుల్ రావడానికి కొంత కారణం ఆ కాలంలో ఆ భాషల్లోకి విలియం కేరీ కూడా ఒకడు. కాబట్టి దేవుడిచ్చిన వరం వెనక ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. అంతే తప్ప దేవుడు నీ యొక్క డామికను ప్రదర్శించుకోవటానికో, లేకపోతే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా అన్నిలు ఇతరులు గుర్తించాలనో, ఇతరుల కంటే నువ్వు చాలా భిన్నమైన వ్యక్తివనో, ఇతరుల కంటే నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివనో, నీకు కొంత స్పెషల్ ప్రత్యక్షత ఉంది, ప్రత్యేకమైన ప్రత్యక్షత ఉంది, స్పెషల్ రెవల్యూషన్ ఉందని ఇతరులు అనుకోవటం కోసమో నీకు భాషల వరాన్ని ఇవ్వడు. ఇస్తే అది నీకు క్షేమాభివృద్ధి, అవిశ్వాసులు మారతారు, సువార్త వాళ్ళకి అర్థమవుతుంది, ఒప్పించబడతారు, కలవరపడతారు, సువార్తను వాళ్ళు అంగీకరిస్తారు. వీటన్నిటితో పని లేకుండా నువ్వు వాళ్ళ మధ్యలో నీ యొక్క పాండిత్యాన్ని ప్రదర్శించాల్సిన పని లేదు. ఎవరన్నా మీ మధ్యలో అలా ప్రదర్శిస్తూ ఉంటే ఈ వచనాలు పట్టుకొని మీరు అడగండి, బైబిల్లో భాషలతో మాట్లాడిన సందర్భంలో ఏం జరిగింది, ఏ ఉద్దేశంతో దేవుడు భాషల వరాన్ని ఇచ్చాడు, అసలు ఏ ఉద్దేశంతో కృపావరాలు ఇచ్చాడు, ఆ కృపావరాల వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రభువుకి మహిమ కలగాలి, సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి, వినేవాళ్ళ సువార్తను అర్థం చేసుకోవాలి, పరిచర్య ధర్మం జరగాలి. ఇవేమీ లేకుండా వాళ్ళు వాళ్ళ యొక్క పాండిత్యాన్ని మన మధ్యలో ప్రదర్శిస్తూ ఉంటే, ఏదో భూమి మీద ఎగ్జిస్ట్ కాని ఒక భాషతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనం క్వశ్చన్ చేయాలి, అడగాలి, ప్రశ్నించాలి. లేఖనాలకు భిన్నంగా మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడేది భాషల వరంతో నింపబడిన మాటలు కాదు, మీ సొంత ఉచ్చారణ ఏదో చేస్తున్నారు, ఉద్రేకంతో మాట్లాడుతున్నారు మీరు అని అడగాలి. ఉద్రేకంతో ఏదో ఒక ప్రొనౌన్సియేషన్ చేస్తే అది భాషల వరం ఎలా అవుతుంది? భాషల వరం ఉంది, ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది, దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం తెలియనప్పుడు అర్థం కోసం ప్రార్థన చేయాలి, లేదా కొంతమంది అర్థం చేసుకునే వ్యక్తులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. దేవుడు నీకు బయలుపరిస్తే అది ఇతరులకు ఉపయోగపడాలి. అది కాకుండా వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళతో భాషతో పని లేకుండా వేరే వాళ్ళ భాషతో ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ భాషలతో కాదు మాట్లాడేది, సాతాను చేత నింపబడి వాళ్ళు మాట్లాడుతున్నారని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆనాడు అనేక మంది క్రీస్తుని అంగీకరించారు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు. మళ్ళీ ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు నింపబడాలంటే నువ్వు చేయాల్సింది, నీ రక్షణ సువార్తను వింటావు, అర్థం చేసుకుంటావు. దేవుడు యేసుక్రీస్తుని సురక్షిత అంగీకరించినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. మరొకసారి ఇంకా నీకు పరిశుద్ధాత్మ బాప్తిజం ఉండదు, దానికోసం నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని యాక్సెప్ట్ చేసావో నీ హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన కోసం సాక్షిగా నిన్ను బ్రతికిస్తాడు, నిలబెడతాడు, ఆయన బీజం నీలో ఉంది కాబట్టి నిన్ను పాపం నుంచి బయటకు లాగుతాడు, తన సారూప్యతను నిన్ను పెంచుతాడు, పాపం నిమిత్తం, నీతి నిమిత్తం, తీర్పు నిమిత్తం ఒప్పింపజేస్తాడు, నిన్ను సర్వసత్యంలో నడిపిస్తూ ఉంటాడు, క్రీస్తుని మహింపరుస్తాడు. ఇవేమీ లేకుండా ఉంటే మనం ప్రశ్నించుకోవాలి ఎవరన్నా అట్లా ఉంటే గనక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ నమ్మగలుగుతండి, నీ గన్నామానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడి భూమి మీదకి ఏ విధంగా వచ్చాడు మేము చూసాం, ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటో మేము చూసాం. భూదిగాంతాల వరకు మీకు సాక్షులుగా ఉండటానికి, మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడి భూమి మీదకి వచ్చాడు ప్రభా. మాతో ఎల్లప్పుడూ సదాకాలం ఉండటానికి వచ్చాడు. భాషలతో నీ బిడ్డలు మాట్లాడినప్పుడు ప్రభా అనేక మంది ఆ సువార్తను అర్థం చేసుకున్నారు, మారు మనసు పొందారు. నేటి దినాల్లో భాషలతో నింపబడి మాట్లాడుతున్న వారి వల్ల వాళ్ళకు సొంతగా నాయన వారు ఏదో నాయన విభిన్నమైన వ్యక్తులుగా వాళ్ళు మా ముందు ప్రదర్శించుకోవటం కోసం చాలామంది మాట్లాడుతున్నారు. అది కేవలం వాళ్ళ పర్సనల్ అని, ఒకవేళ బయట మాట్లాడారంటే దాని అర్థం చెప్పాలని మీరు మాకు తెలియజేశారు. ఆ విధంగా నాయన నీ భయభక్తులు కలిగి మేము బ్రతకడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.